తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో తన క్యూట్ మాటలతో ఆ మిల్కీ బ్యూటీతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంది. మనకి మన లవ్ మీద ఉన్న ఫీలింగ్ కన్నా మా ఇంట్లో వాళ్ళకి మా క్యాస్ట్ మీద ఉన్న ఫీలింగ్ ఎక్కువ. ఐఎమ్ సారీ హరి అని వెళ్ళిపోయిందని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ బాధలో నువ్వు మంద అలవాటు చేసుకోకి అంటావు. అప్పటికి ముందు నుంచి రామ్ గారు అంటే ఇష్టం నాకు. దేవ్ దాస్ సో లవ్ మీద మీ ఒపీనియన్. సో ఫస్ట్ కిస్. ఓయ్యోయ్యో ఓకే ఫస్ట్ కిస్సా? సీరియల్ యాక్టర్స్లో మెయిల్లో మీ క్రష్ ఎవరు? మోస్ట్ ఫేమస్ పర్సన్ ఇన్ యువర్ ఫోన్? రామ్ దే ఉంది. ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టా, వచ్చిందా రిప్లై? వచ్చేస్తాడు. ఎవరికి తెలియని టాలెంట్ ఏంటి సత్య గారు? ఇప్పుడు ఒక 7 అవర్స్ పడుకున్నా అనుకోండి, లెగిసి మళ్ళీ 5 మినిట్స్ వరకు మళ్ళీ పడుకుంటా. టాలెంటా అంటే ప్రతి అమ్మాయి ఎలా ఉంటుందంటే అబ్బాయితో కంపారిజన్ చేస్తే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా అమ్మాయి తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కువగా అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా అమ్మాయికి ఎక్కువ ఉంటుంది. బాయ్ ఏంటంటే అంత సరదాగా తను చూసేటప్పుడు అలా అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అబ్బాయిలు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. లైక్ వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడము, హెల్ప్ చేయడము, వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండడము. సో అంటే లైక్ అమ్మ గురించి ఏం చెప్తారు, నాన్న గురించి ఏం చెప్తారు? మమ్మీ అయితే అసలు స్వీట్ హార్ట్. నైట్ 2 o'clock లెగిసి ఆకలిస్తుందా, ఏమైనా ఉండి పెట్టాలా అని అడిగేది. సో ఆల్ ఆఫ్ అ సడన్ మెడికల్ ఇష్యూ వల్ల ఒక 2.5 ఇయర్స్ నుంచి ప్యారలైజ్డ్ అయ్యి బెడ్ మీదే ఉన్నారు. అంటే అప్పుడు అమ్మ అలా ఉండేటప్పుడు లైక్ అప్పుడు మనకి వాల్యూ తెలీదు, ఏ ఎందుకు అనిసలు తింటావా తింటావా అని అడుగుతావు అనేదాన్ని. ఇప్పుడు తెలుస్తుంది లైక్ సో ఎవరు పేరెంట్స్ని అట్లా తింటావా అంటే తినండి, చేయమంటే చేయండి, ఎందుకంటే వన్స్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ వీ కాంట్ హెల్ప్ ఇట్. సో మమ్మీకి అలా అయింది అని తెలియగానే అంటే ఫస్ట్ వాట్ యు థింక్, మీకు ఏమనిపించింది అంటే ఏం చేయాలనుకున్నా? ఏమైందంటే అప్పుడు లాక్డౌన్ టైం, అది ఆల్రెడీ మమ్మీకి ఒకసారి మైల్ స్టోక్ వచ్చింది లాక్డౌన్ టైంలో. ఇప్పుడు మనకి అంబులెన్స్ రావాలనుకున్న పోలీస్ పర్మిషన్ తీసుకొని అంబులెన్స్ రప్పించాలి. సో 7 o'clock వరకు, ఈవినింగ్ 7 o'clock వరకు బాగానే ఉన్నారు. నేను నిద్రపోయి అప్పుడే లేచా, ఇది చెయ్యి ఇది వండిపెట్టు అన్నాను, వెళ్ళింది. సడన్గా కళ్ళు తిరుగుతుంది అంది, బీపీ. మమ్మీకి యాక్చువల్ బీపీ ఇష్యూస్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ కూర్చోపెట్టాను. స్నానం చేసి వచ్చే లోపల ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు పడిపోయారు. సో హాస్పిటల్కి వెళ్తే ఆల్రెడీ ఫస్ట్ టైం అడ్మిట్ చేసిన హాస్పిటల్ టైంలో ఇంజెక్షన్స్ ఇచ్చి ఉంటే ఇప్పుడు మమ్మీ నార్మల్ ఉండేవాళ్ళు. సో కోవిడ్ టైం వల్ల డాక్టర్స్ ఎవరు ముందుకు రాలా ఆ టైం చేయడానికి. కోపం వచ్చిందా డాక్టర్స్ మీద? నేను తిట్టేసాను హాస్పిటల్ అందరినీ, అందరినీ తిట్టా. బికాజ్ యూ ఆల్రెడీ నో ద పేషెంట్స్ కండిషన్ అన్నప్పుడు కోవిడ్ కోవిడ్ అంటే ఇంకా డాక్టర్సే ముందుకు రానప్పుడు ఎలా బతికిస్తారు? మా మదర్ అనే కాదు, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఎవరు వచ్చినా కూడా డాక్టర్స్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. సపోర్ట్ ఆ టైంలో అమ్మకి ఇచ్చిన సపోర్ట్ ఏంటి మీరు? అమ్మ మీకు ఆ టైంలో మీకు ఎలా ధైర్యం చెప్పారు? అమ్మ అసలు కంప్లీట్ అప్పటి నుంచి 1 month మాట్లాడలేదు, కోమాలో ఉన్నారు. లైక్ తను మాట్లాడేవాళ్ళు కాదు, కోమా అని. ఇంకా అక్కడే ఆ కోవిడ్ టైమ్, డాడీకి షుగర్ ఉంది, సో బయట తిరగడం అంత మంచిది కాదు. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఒక్కదాన్ని ఉండే తను హాస్పిటల్లో. ఫ్యామిలీ మెంబర్స్? అక్క పెళ్ళి అయి హైదరాబాద్లో ఉంది కదా, సో రావడానికి లేదు విజయవాడకి. మేము విజయవాడలో ఉన్నాం అప్పుడు. సో డాడీని ఇంకా నేను మధ్యలో ఒక మార్నింగ్ ఒక 2 hours ఫ్రెష్అప్ అయి పడుకోవడానికి వెళ్ళేదాను ఒక 2 hours, అప్పుడు డాడీ వచ్చేవాళ్ళు. మిగతా డే అంతా, డే నుంచి నెక్స్ట్ డే వరకు నేనే ఉండేదాను. సో వెయిట్ చేసేవాళ్ళు మమ్మీకి ఎప్పుడు తెలుస్తుంది అని. చాలా చాలా డిఫికల్ట్ టైం అది. సో మమ్మీ కళ్ళు ఓపెన్ చేశారు, బాగానే ఉన్నారు అని తెలిసిన తర్వాత అప్పుడు ఆ టైం కళ్ళు ఎప్పుడు ఓపెన్? 1 month అయిన తర్వాత యాక్చువల్లీ ఆపరేషన్ తీసుకెళ్ళిపోండి, 98% ఛాన్స్ లేదు బతకరని చెప్పారు. మేము సర్లే ట్రై చేద్దాము, ఎలానో బతకరని చెప్తున్నారు కదా, ట్రై చేస్తే ఎందుకు లేకపోయింది. ఆపరేషన్ చేసిన ఒక 24 hours కంప్లీట్ ప్యారలైజ్, మాట కూడా పడిపోయింది ఆవిడకి ఆపరేషన్ అయ్యాక. సో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి,
ఓకే. సో అట్లా అయింది. చాలా రోజులు మెంటలీ షీస్ నాట్ స్టేబుల్, చిన్నపిల్లల బిహేవ్ చేసేది అని. ఇంకా మారుతూ పెళ్లి చేసుకుంటే చెప్పా యాక్చువల్లీ ఇంట్లో, పెళ్లి చేసుకుంటాను చెప్పిన తర్వాత షీ స్టార్టెడ్ రికవరింగ్. ఓకే. అమ్మో చాలా కష్టమైన పొజిషన్ ఆ టైం కదా, కోవిడ్ టైము, ఫ్యామిలీ ఎవరు రావడానికి కూడా లేరు, ఎవరు లేరు విజయవాడలో, మేము ఒక్కరిమే ఉన్నాము. సో నేను మొత్తం నేను డాడీగా చూసుకున్నాను. సో నాన్న, ప్రతి ఒక్క అమ్మాయికి స్పెషల్ వన్ కదా. సో నాన్నగారిది మీది ఒక మంచి బాండింగ్, చాలా మంచి బాండింగ్ అన్నిట్లో. ఏంటి మంచి మూమెంట్స్ చెప్పండి, బెస్ట్. మా ఇద్దరికి ఎంత గొడవైన 8:00 రా కూర్చో పార్టీ చేసుకుందాం అంటారు అంతే. నాన్నగారా? నాన్నగారే. మా మమ్మీ అదండి, ఇది పొద్దు నుంచి కొట్టుకొని సాయంత్రం అవ్వగానే ఎందుకు ఇద్దరు కలిసిపోతారు, మాట్లాడుకోకండి ఇద్దరు అంటుంది. ఓకే ఓకే. సో నాన్నగారికి ఇష్టమైన థింగ్స్ ఏమైనా సర్ప్రైజ్ చేశారా మీరు? అంటే అదేం లేదు, లైక్ ఐ గేవ్ ఆయనకి ఏంటి అంటే బిజినెస్లో తెలిసిన వాళ్ళని మోసం చేయడం వల్ల మొత్తం పోగొట్టుకున్నారు. ఐఎమ్ గివింగ్ హిమ్ బ్యాక్ ఎవ్రీథింగ్. ఎక్సలెంట్, సూపర్.